Namaste learners, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. ఈ క్లాస్లో మనం నవంబర్ 27వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ వ్యూమా డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ని కనుక మీరు ప్రతిరోజు పొందాలంటే తప్పకుండా వ్యూమా డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక మీకు ఇలా పక్కనే ఒక బెల్ ఐకాన్ రావడం జరుగుతుంది. సో ఈ బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ప్రతిసారి మేము కొత్త క్లాసెస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా వ్యూమా డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అదేవిధంగా ఈ డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్తో పాటుగా మేము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించిన లింక్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా ఫ్రీగా పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అదేవిధంగా మీరు vyoma.net వెబ్సైట్ కనుక వెళ్ళినట్టయితే అక్కడ కూడా మేము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ vyoma.net వెబ్సైట్ నుంచి కూడా మీరు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వచ్చు. అదేవిధంగా మీకు vyoma ఆన్లైన్ ఎగ్జామ్స్, vyoma ఆన్లైన్ కోచింగ్, vyoma బుక్స్, అదేవిధంగా vyoma ఆన్లైన్ జాబ్స్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటికి సంబంధించిన లింక్స్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఆ లింక్స్ క్లిక్ చేసి మీరు ఈ vyoma ఆన్లైన్ ఎగ్జామ్స్ కానీ, vyoma ఆన్లైన్ కోచింగ్ కానీ, vyoma బుక్స్ కానీ ఇవన్నీ కూడా ఫాలో అవ్వచ్చు. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొదటిది జాతీయ పాల దినోత్సవం నవంబర్ 26. మనం ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 26వ తేదీన జాతీయ పాల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ప్రపంచంలో అత్యధికంగా ఈ పాలు ఉత్పత్తి చేసే దేశాల్లో మన భారతదేశం మొట్టమొదటి స్థానంలో ఉంది. ఈ విధంగా మనం చూసినట్లయితే మన భారతదేశంలో ఉన్న జనాభా మొత్తం కనుక ఒక రోజులో మన భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న పాలను కనుక తాగినట్టయితే ఒక్కొక్కరికి 355 గ్రాముల చొప్పున పాలు మన భారతదేశంలో లభ్యమవుతాయి. ఈ విధంగా అత్యధికంగా హర్యానా రాష్ట్రంలో 930 గ్రాములు, అదేవిధంగా ఢిల్లీలో వచ్చేసి 35 గ్రాముల చొప్పున పాలు ఒక్కొక్కరికి లభ్యం అవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క రాష్ట్రానికి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే మన భారతదేశం యొక్క అత్యంత విజయవంతమైన పాడి పరిశ్రమ వ్యవస్థాపకుడు డాక్టర్ వర్గీస్ కురియన్. ఇతను ఈ పాడి పరిశ్రమ సంస్థ అయిన అమూల్ యొక్క వ్యవస్థాపకుడు. కాబట్టి ఇతని యొక్క జన్మ దినోత్సవం సందర్భంగా మనం ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 26వ తేదీన జాతీయ పాల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ప్రపంచంలో అతిపెద్ద పాల ఉత్పత్తిదారు ఎవరు? భారతదేశం. నెక్స్ట్ వచ్చేసి మహిళల 2018 ప్రపంచ 2020 విజేత ఆస్ట్రేలియా. మహిళల 2018 ప్రపంచ 2020 విజేత ఎవరు? ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా దేశం ఇంగ్లాండ్ పైన గెలిచి ఈ మహిళల T20 ప్రపంచ కప్పుని కైవసం చేసుకోవడం జరిగింది. ఈ T20 ప్రపంచ కప్పు 3 సార్లు వరుసగా మనం చూసినట్లయితే 2010, 2012, అదేవిధంగా 2014 ఈ 3 సార్లు వరుసగా ఆస్ట్రేలియా గెలుచుకుంది. మరలా ఇప్పుడు 2018 సంవత్సరంలో 4వ సారి ఈ మహిళల T20 ప్రపంచ కప్పుని ఆస్ట్రేలియా సొంతం చేసుకోవడం జరిగింది. ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చేసి యాష్లే గార్డనర్కి, అదేవిధంగా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు వచ్చేసి అలిసా హీలీకి ఇవ్వడం జరిగింది. ఈ ప్రపంచ కప్పులు నిర్వహించింది వచ్చేసి 2017 సంవత్సరంలో మన భారతదేశంలో నిర్వహించడం జరిగింది. అప్పుడు ఈ మహిళల T20 ప్రపంచ కప్పు యొక్క విజేత వెస్టిండీస్. ఇప్పుడు 2018 సంవత్సరంలో ఈ టోర్నమెంటు వెస్టిండీస్లో నిర్వహించడం జరిగింది. ఇప్పుడు దీని యొక్క విజేత ఆస్ట్రేలియా దేశం. నెక్స్ట్ వచ్చేసి 2020 సంవత్సరంలో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది, అది ఆస్ట్రేలియా దేశంలో. ఆ తర్వాత 2022 సంవత్సరంలో ఈ టోర్నమెంట్ని, మహిళల T20 ప్రపంచ కప్పుని సౌత్ ఆఫ్రికా దేశంలో నిర్వహిస్తారు. ఈ మహిళల T20 ప్రపంచ కప్పు ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి భారతదేశం కార్తార్పూర్ కారిడార్ రూట్ కోసం ఫౌండేషన్ స్టోన్ వేసింది. పాకిస్తాన్లో ఉన్న కార్తార్పూర్ గురుద్వారా, ఇది చాలా ఇంపార్టెంటు. ఈ కార్తార్పూర్ గురుద్వారా అనేది ఈ గురుద్వారా సిక్కులకి గొప్ప ప్రాముఖ్యత ఉన్న ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సిక్కుల యొక్క మొదటి గురు శ్రీ గురునానక్ దేవ్జీ వచ్చేసి తన జీవితంలో తన ఆఖరి 18 సంవత్సరాలు ఈ గురుద్వారాలో గడిపి అక్కడే మరణించడం జరిగింది. కాబట్టి ఈ సిక్కులకి ఈ గురుద్వారా అనేది అత్యంత ఇంపార్టెంట్ ప్రదేశం అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇది పాకిస్తాన్లో ఉంది. ఈ పాకిస్తాన్లో ఉన్న ఈ కార్తార్పూర్ గురుద్వారాకి మన భారత సరిహద్దుల్లోని డేరా బాబా నానక్ నుంచి 4 వరుసల నడవా నిర్మాణానికి ఉపరాష్ట్రపతి అయిన వెంకయ్య నాయుడు భూమి పూజ చేయడం జరిగింది. అదేవిధంగా అటువైపు పాకిస్తాన్లో పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి అయిన ఇమ్రాన్ ఖాన్ కూడా దీనికి భూమి పూజ చేయడం జరిగింది. ఈ గురుద్వారా కార్పూర్ ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే ఈ పంజాబ్ గవర్నర్ విపి సింగ్ బడ్నోర్, పంజాబ్ యొక్క ప్రస్తుత గవర్నర్ విపి సింగ్ బడ్నోర్ దీనికి గౌరవ అతిథిగా అటెండ్ అవ్వడం జరిగింది. సో ప్రస్తుతం మనం చూసినట్లయితే ఈ సిక్కు యాత్రికులు ఎవరైతే ఈ గురుద్వారాకి వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి వీసా కోసం చాలా
అవస్థాపనలు వాళ్ళు పడడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళకి బస్సులు కూడా ప్రత్యేకమైన బస్సులు ప్రత్యేకమైన రోజుల్లో మాత్రమే ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని తగ్గించడం కోసంగా ఈ పాకిస్తాన్లోని కర్తార్పూర్ గురుద్వారాకి భారత సరిహద్దుల్లోని డేరా బాబా నానక్ నుంచి 4 వరుసల నడవా నిర్మాణం కోసంగా మన భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు భూమి పూజ చేయడం జరిగింది. సిక్కుల యొక్క మొదటి గురువు ఎవరు? శ్రీ గురునానక్ దేవ్జీ. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఆది మహోత్సవం ఢిల్లీలో జరిగిన, ఢిల్లీలో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించింది ఆది మహోత్సవం. ఇది ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది. 2018లో జరిగిన ఈ ఆది మహోత్సవం వచ్చేసి 4వ ఎడిషన్. ఇది నేషనల్ ట్రైబల్ ఫెస్టివల్. దీన్ని వచ్చేసి ట్రైఫిడ్ అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వీళ్ళ సహకారంతో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఢిల్లీలో దీన్ని నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం మన భారతదేశం యొక్క గిరిజన వ్యవహారాల కేంద్ర మంత్రి ఎవరు? శ్రీ జువాల్ ఓరం. నెక్స్ట్ వచ్చేసి భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్గా సునీల్ అరోరా నియమితులయ్యారు. భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్గా సునీల్ అరోరా నియమితులయ్యారు. చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం మన భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ వచ్చేసి ఓం ప్రకాష్ రావత్. ఇతని తర్వాత మన భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా సునీల్ అరోరా 2వ తేదీ నుంచి బాధ్యతలు స్వీకరించడం జరుగుతుంది. ప్రస్తుతం మనం చూసినట్లయితే ఈ భారత ఎన్నికల సంఘం ఏదైతే ఉందో దీంట్లో ఎన్నికల కమిషనర్లు వచ్చేసి సునీల్ అరోరా, అదేవిధంగా అశోక్ లవాస, వీళ్ళిద్దరు కమిషనర్లుగా ఉన్నారు. అదేవిధంగా ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఓం ప్రకాష్ రావత్ ఉన్నారు. నెక్స్ట్ 2వ తేదీ నుంచి ఈ సునీల్ అరోరా వచ్చేసి ఈ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు స్వీకరించడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఈ కేంద్ర ఎన్నికల సంఘం అనేది చాలా ముఖ్యం. ఇది రాజ్యాంగపరమైన సంస్థలు. మనం ఈ రాజ్యాంగపరమైన సంస్థల్లోంచి మనల్ని ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఈ కేంద్ర ఎన్నికల సంఘం గురించి కనుక మనం క్లుప్తంగా చూసినట్లయితే, ఈ కేంద్ర ఎన్నికల సంఘం గురించి మన భారత రాజ్యాంగంలో 15వ భాగంలో 324 నుంచి 329 ఆర్టికల్స్లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ రాజ్యాంగం ప్రకారంగా ఈ భారత ఎన్నికల సంఘం అనేది శాశ్వతమైన రాజ్యాంగ స్వతంత్ర సంస్థగా మనం చెప్పుకోవచ్చు. ఈ ఎన్నికల కమిషన్ ఏర్పాటైన సంవత్సరం 1950 ఇది ఏర్పాటు అవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ఎన్నికలని అధికారికంగా ప్రకటించే వ్యక్తి ఎవరు? ఎన్నికల్ని అధికారికంగా ప్రకటించే వ్యక్తి భారత ప్రధాన ఎలక్షన్ కమిషనర్. చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ కేంద్ర ఎన్నికల కమిషన్ ఏదైతే, ఎన్నికల సంఘం ఏదైతే ఉందో దీని యొక్క స్ట్రక్చర్ కనుక మనం చూసినట్లయితే, మొదట్లో దీనికి ఒకే కమిషనర్ ఉండేవారు. ఆ తర్వాత 1989 ఈ రాజీవ్ గాంధీ ప్రధానంగా ఉన్నప్పుడు 3 కమిషనర్లు ఉండే విధంగా దీన్ని మార్పు చేయడం జరిగింది. అదేవిధంగా ఆ తర్వాత మరలా 1990 ఈ విపి సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు మరలా దీన్ని ఒకే కమిషనర్గా మార్చడం జరిగింది. ఆ తర్వాత మరలా 1993 ఈ పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు 3 కమిషనర్లు ఉన్న త్రిసభ్య వ్యవస్థగా ఈ కేంద్ర ఎన్నికల సంఘాన్ని మార్పు చేయడం జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కేంద్ర ఎన్నికల సంఘం వచ్చేసి త్రిసభ్య వ్యవస్థగా కొనసాగుతుంది. దీంట్లో ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనరు, అదేవిధంగా 2 ఎలక్షన్ కమిషనర్లు ఉంటారు. వీళ్ళ యొక్క పదవీ కాలం వచ్చేసి 6 సంవత్సరాలు ఉంటుంది, లేదా వయోపరిమితి 65 సంవత్సరాలు వచ్చే వరకు వీళ్ళు పదవిలో ఉండవచ్చు. సో ఏది ముందు వస్తే అది అని మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనం చూసినట్లయితే ఈ కేంద్ర ఎన్నికల సంఘం యొక్క మొదటి ఎలక్షన్ కమిషనర్, ప్రధాన ఎలక్షన్ కమిషనర్ వచ్చేసి సుకుమార్ సేన్. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ప్రధాన ఎలక్షన్ కమిషనర్, 21వ ఎలక్షన్ కమిషనర్ ఓం ప్రకాష్ రావత్. ఇతని తర్వాత 22వ ప్రధాన ఎలక్షన్ కమిషనర్గా సునీల్ అరోరా 22వ తేదీ నుంచి బాధ్యతలు స్వీకరించడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ ఎలక్షన్స్లో మనం ఉపయోగించేవి, వీటిని మొట్టమొదటిగా ఉపయోగించిన రాష్ట్రం వచ్చేసి మన భారతదేశంలో కేరళ రాష్ట్రంలో వీటిని ఉపయోగించడం జరిగింది. అదేవిధంగా దేశం మొత్తం కూడా ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో ఉపయోగించడం 2004 ఈ 14వ ఎన్నికల జరిగినప్పటి నుంచి వీటిని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే మన భారత రాజ్యాంగంలో ఈ ఆర్టికల్ 326 ఈ సార్వత్రిక వయోజన ఓటు హక్కు గురించి తెలపడం జరిగింది. ఈ 3 ఎన్నికల కమిషనర్లు ఎవరైతే ఉన్నారో ఈ ఎన్నికల కమిషనర్ని రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళు ఒకసారి ఈ పదవిలో వచ్చినాక వీళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత రెండవసారి మరలా వీళ్ళు ఈ పదవి చేసేదానికి అవకాశం లేదు. అదేవిధంగా వీళ్ళు ఒకవేళ రాజీనామా చేయాలన్నా సరే ఆ రాజీనామాని వీళ్ళు రాష్ట్రపతికి సమర్పించాల్సి
ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్, వీటి మీద మనల్ని ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి రొమానియన్ విదేశీ మంత్రి థియోడార్ మెలెస్కాను భారతదేశ సందర్శనకు రావడం జరిగింది. మన భారతదేశం యొక్క విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్. ఈ రొమానియా యొక్క రాజధాని వచ్చేసి బుచారెస్ట్, దీని యొక్క కరెన్సీ రొమానియన్లు. అదేవిధంగా ప్రస్తుతం ఈ రొమానియా దేశం యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి క్లౌస్ లుహానిస్, దీని యొక్క ప్రధానమంత్రి వియోరికా డాన్సిలా. ఇది రొమానియా దేశం, ఈ రెడ్ కలర్లో చూపించింది కదా, సో ఇది రొమానియా దేశం, ఇది యూరోపియన్ కంట్రీ. నెక్స్ట్ వచ్చేసి బీహార్ రాష్ట్ర రహదారులను నవీకరణ చేయడానికి కేంద్రం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్తో 200 మిలియన్ల డాలర్ల రుణ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. సో ఈ బీహార్ రాష్ట్రంలో ఉన్న రహదారులు ఏవైతే ఉన్నాయో వీటిని నవీకరణ చేయడం కోసంగా మన భారతదేశం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్తో 200 మిలియన్ల డాలర్ల రుణ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ని 1966 డిసెంబర్ 19 ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఫిలిప్పీన్స్ దేశంలోని మనీలాలో ఉంది. దీని యొక్క మొదటి ప్రెసిడెంట్ వచ్చేసి తకేషి. అదేవిధంగా ప్రస్తుత ప్రెసిడెంట్ వచ్చేసి తాకిహికో నకావు. ఇతను ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క 9వ ప్రెసిడెంటు. ఇతను జపాన్ దేశానికి చెందిన వ్యక్తి. అదేవిధంగా ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో ప్రస్తుతం సభ్యదేశాలు వచ్చేసి 67 సభ్యదేశాలు. నెక్స్ట్ వచ్చేసి నాసా ప్రయోగించిన ఇన్సైట్, దీని పేరు ఇన్సైట్ ఉపగ్రహం, చాలా ఇంపార్టెంట్. ఈ నాసా ప్రయోగించిన ఇన్సైట్ 7 నెలల తర్వాత అంగారకుడి మీద దిగింది. సో ఈ ల్యాండర్ యొక్క బరువు వచ్చేసి 360 కేజీలు. ఇది మార్స్ నుంచి ఒక ఫోటోను కూడా తీసి పంపించడం జరిగింది. ఆ ఫోటో తీసిన ప్రాంతం పేరు వచ్చేసి ఎల్సియం ప్లానిషియా. ఎల్సియం ప్లానిషియా చాలా ఇంపార్టెంట్ ఇది. అదేవిధంగా ఈ ప్రాజెక్టుకి ఖర్చు అయిన వ్యయం వచ్చేసి $993 మిలియన్. ఈ ప్రాజెక్టు వాళ్ళు ఎందుకు ప్రారంభించడం, దాని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ అంగారకుడి మీద అంతర్గత వేడి, అదేవిధంగా అక్కడ భూకంపాల గురించి అధ్యయనం చేయడం కోసంగా ఈ ల్యాండర్ని అక్కడికి పంపించడం జరిగింది. ఈ ల్యాండర్ పేరు వచ్చేసి ఇన్సైట్. అదేవిధంగా మనం చూసినట్లయితే నాసా యొక్క ఫుల్ ఫామ్ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. నాసా యొక్క ఫుల్ ఫామ్ ఏంటి, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. దీన్ని 1958 జూలై 29వ తేదీన స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉంది. దీని యొక్క ప్రస్తుత నిర్వాహకుడు జిమ్ బ్రిడెన్స్టైన్, నాసా యొక్క ప్రస్తుత నిర్వాహకుడు, దీని యొక్క హెడ్ జిమ్ బ్రిడెన్స్టైన్. న్యూఢిల్లీలో హుస్లా 2018 ప్రారంభమైంది. సో ది నేషనల్ ఫెస్టివల్ ఫర్ చిల్డ్రన్ ఆఫ్ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ హుస్లా 2018 ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ యొక్క ది నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ ఫర్ చిల్డ్రన్, చిల్డ్రన్ కోసంగా ఇది నేషనల్ ఫెస్టివల్. ఈ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో ఇవి నిర్వహించే ఫెస్టివల్ ఇది, ది నేషనల్ ఫెస్టివల్ ఫర్ చిల్డ్రన్. ఈ ఫెస్టివల్ పేరు హౌస్లా ఇది. సో ఇక్కడ మనం చూసినట్లయితే దీన్ని న్యూఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. సో ఈ ఈవెంట్ యొక్క ముఖ్యమైన థీమ్ ఏంటంటే పిల్లల యొక్క భద్రత. హౌస్లా 2018 యొక్క ముఖ్యమైన థీమ్ పిల్లల భద్రత. మన భారతదేశం యొక్క మహిళలు మరియు పిల్లల అభివృద్ధి మంత్రి శ్రీమతి మనేకా గాంధీ. నెక్స్ట్ వచ్చేసి మొనాకోలో 2019 ఫిబ్రవరి నెలలో లారియస్ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించనున్నారు. ప్రఖ్యాత లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్, వీటి యొక్క 19వ ఎడిషన్ 2019 ఫిబ్రవరి సంవత్సరంలో మొనాకో దేశంలో జరుగుతుంది. వీటిని ఈ లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని స్పోర్ట్స్ ఆస్కార్గా కూడా మనం పరిగణించడం జరుగుతుంది. ఈ లారెస్ స్పోర్ట్స్ అవార్డ్స్ క్యాలెండర్ సంవత్సరంలో ఈ ప్రపంచ క్రీడల విజయాలని గుర్తు చేయడం కోసంగా వీటిని నిర్వహించడం జరుగుతుంది. ఈ మాజీ భారత క్రికెట్ జట్టు యొక్క కెప్టెన్లు కపిల్ దేవ్ కానీ, రాహుల్ ద్రవిడ్ కానీ, అదేవిధంగా సచిన్ టెండూల్కర్ కానీ వీళ్ళందరూ కూడా ఈ లారెస్ అకాడమీలో సభ్యులుగా ఉన్నారు. 2018 ఈ లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ వచ్చేసి టెన్నిస్ క్రీడాకారుడైన రోజర్ ఫెడరర్ 5వ సారి లారెస్ స్పోర్ట్స్మెన్ అవార్డుని గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ 2018 సెరీనా విలియమ్స్ వచ్చేసి 4వ సారి స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని గెలుచుకున్నారు. ఈ సంవత్సరం నెక్స్ట్ 2019 19వ ఎడిషన్ వచ్చేసి ఇక్కడ మొనాకోలో ఇది నిర్వహించడం జరుగుతుంది. ఈ మొనాకో యొక్క రాజధాని మొనాకో, అదేవిధంగా మొనాకో యొక్క కరెన్సీ యూరో. సో ఇక్కడ మొనాకో దేశం ఇక్కడ ఉంటుంది.
వాట్సాప్ బిజినెస్ అధినేత నీరజ్ అరోరా రాజీనామా చేశారు. వాట్సాప్ బిజినెస్ అధినేత అయిన నీరజ్ అరోరా రాజీనామా చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ సంస్థ మనం చూసినట్లయితే ఈ వాట్సాప్ సంస్థ లేటెస్ట్గా అభిజిత్ బోస్ని మన భారతదేశం యొక్క దీని యొక్క అధిపతిగా నియమించడం కూడా జరిగింది. ఈ వాట్సాప్ యొక్క వ్యవస్థాపకులు వచ్చేసి జాన్ కౌమ్, అదేవిధంగా బ్రియాన్ యాక్టో. తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయాల ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలిగా మహబూబ్నగర్ జిల్లాకి చెందిన రమాదేవి ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పిఎస్ఎల్వి C-43 వాహక నౌకని నింగిలోకి పంపేందుకు ఇస్రో సన్నాహాలు సిద్ధం చేస్తుంది. ఈ పిఎస్ఎల్వి C-43ని ఈ నెల 29వ తేదీన నింగిలోకి పంపించాలని చెప్పేసి ఇస్రో సన్నాహాలు సిద్ధం చేస్తుంది. సో ఇక్కడ ఈ పిఎస్ఎల్వి C-43 అదేవిధంగా ఈ వాహక నౌక గురించి, అదేవిధంగా దీంట్లో పంపించే ఉపగ్రహాలు మనకి చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో పంపించే ఉపగ్రహాలు కనుక మనం చూసినట్లయితే హై పవర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్, ఈ ఉపగ్రహం వచ్చేసి మన భారతదేశానికి చెందిన ఉపగ్రహం. దీని యొక్క బరువు 380 కిలోలు. దీంతోపాటుగా ఇతర 30 ఉపగ్రహాలు, విదేశాలకు చెందిన 30 ఉపగ్రహాలని ఈ పిఎస్ఎల్వి C-43 వాహక నౌక ద్వారా ఇస్రో నింగిలోకి పంపించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ హై పవర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ ఉపగ్రహం ఏదైతే ఉందో దీని యొక్క ఉపయోగం ఏమిటి, దీని యొక్క ఉపయోగం ఏమిటంటే వ్యవసాయము, అటవీ ప్రాంతాలు, అదేవిధంగా తీర మండలాల అంచనా, లోతైన నీటి మట్టి, అదేవిధంగా ఇతర భూగర్భ పరిసరాలకి సంబంధించిన అనేక రకాలైన అనువర్తనాలకి ఇది అందులో సేవలు అందించడం జరుగుతుంది. దానికోసంగా మన భారతదేశం ఈ హై పవర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ ఉపగ్రహాన్ని ఈ పిఎస్ఎల్వి C-43 ద్వారా నింగిలోకి పంపించడం జరుగుతుంది. దీని యొక్క బరువు 380 కిలోలు. పిఎస్ఎల్వి సి ఫార్టీ త్రీ ద్వారా ఎన్ని ఉపగ్రహాలని ఇస్రో నింగిలోకి పంపిస్తుంది? 31 ఉపగ్రహాలు. దాంట్లో 1 భారతదేశానికి సంబంధించిన ఉపగ్రహం, మిగతా 30 ఉపగ్రహాలు కూడా విదేశాలకి సంబంధించిన ఉపగ్రహాలు. ఆ 30 ఉపగ్రహాలు వచ్చేసి మొత్తం 8 దేశాలకి చెందిన ఉపగ్రహాలు. వాటి 30 ఉపగ్రహాల బరువు 261.5 కిలోలు. సో ఇవన్నీ కూడా, వీటిలో ఒక మైక్రో ఉపగ్రహం, అదేవిధంగా 29 వచ్చేసి నానో ఉపగ్రహాలు. ఇవన్నీ కూడా చాలా చిన్న ఉపగ్రహాలు. వీటన్నిటినీ కూడా ఇస్రో కక్షలోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ 30 ఉపగ్రహాల్లో అమెరికా దేశానికి చెందిన ఉపగ్రహాలు 23, అదేవిధంగా ఆస్ట్రేలియా దేశానికి చెందిన ఉపగ్రహం 1, కెనడా దేశానికి చెందిన ఉపగ్రహం 1, కొలంబియా దేశానికి చెందిన ఉపగ్రహం 1, ఫిన్లాండ్ దేశానికి చెందిన ఉపగ్రహం 1, అదేవిధంగా మలేషియా దేశానికి చెందిన ఉపగ్రహం 1, నెదర్లాండ్ దేశానికి చెందిన ఉపగ్రహం 1, స్పెయిన్ దేశానికి చెందిన ఉపగ్రహం 1. సో ఇవన్నీ కూడా 30 ఉపగ్రహాలు. ఈ 30 ఉపగ్రహాలు కూడా 1 మైక్రో ఉపగ్రహం, అదేవిధంగా మిగతా 29 కూడా నానో ఉపగ్రహాలు. వీటి మొత్తం బరువు 261.5 కిలోలు. వీటిని మన భారతదేశ అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఇస్రో వీటిని నింగిలోకి ప్రవేశపెట్టి కక్షలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. వీటిలో మన భారతదేశం నుంచి పంపించే ఉపగ్రహం పేరు హై స్పెక్ట్రల్ ఇమేజింగ్, హై పవర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్. దీని యొక్క బరువు 380 కిలోలు. చాలా ఇంపార్టెంట్ ఇది. దీన్ని ఏ ఉపగ్రహం, ఏ నౌక ద్వారా నింగిలోకి ప్రవేశపెడతారు? పిఎస్ఎల్వి C-43. అదేవిధంగా మిగతా 30 ఉపగ్రహాలు కూడా విదేశాలకి సంబంధించిన ఉపగ్రహాలు. దాంట్లో అమెరికా దేశానికి అత్యధికంగా 23 ఉపగ్రహాలు. జన్యు ఎడిటింగ్తో జన్మించిన అద్భుత కవలలు లూలు నానా. సో ఈ జన్యు ఎడిటింగ్ అనేది ఇప్పటివరకు ఏ దేశంలో కూడా చేపట్టలేదు. మొట్టమొదటిసారిగా ఈ చైనాలో దీన్ని చేపట్టారు. దీని ద్వారా ప్రపంచంలోనే తొలిసారిగా ఈ మానవ పిండాల జన్యువుల్లో మార్పులు తెప్పించి లూలు నానా అనే ఒక అద్భుత కవలలకి జన్మనివ్వడం జరిగింది. సో ఇది ఈ చైనాలో ఈ ప్రయోగం జరిగింది. ఎయిడ్స్ నిరోధించడమే లక్ష్యంగా పెట్టుకొని చైనా వాళ్ళు దీన్ని జరపడం జరిగింది. సో ఇక్కడ లూలు నానా, ఈ అద్భుత ఇలా కవలల పేర్లు లూలు నానా, వీళ్ళ పేర్లు మనకి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా జన్యు ఎడిటింగ్తో జన్మించిన అద్భుత కవలలు లూను నానా ఏ దేశంలో వీళ్ళు జన్మించారు? చైనా దేశంలో వీళ్ళు జన్మించడం జరిగింది. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి. అదేవిధంగా తప్పకుండా ఈ వీడియోని మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, ట్విట్టర్లో కానీ, లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.